నిన్న జరిగిన నిన్న విడుదలైన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్లో దగ్గరుండి ఆ యొక్క రిజల్ట్ పర్యవేక్షించినటువంటి వ్యక్తి మనతో ఉన్నాడు ఆశపన్న. అతను అక్కడ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్లో జరిగినటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా, మంచి సజావు జరిగిందా, ఇప్పుడు వచ్చినటువంటి రిజల్టు న్యాయపరమైనదా, అన్యాయంగా ఓట్లు వేయించుకొని గెలిచి రావడానికి అనేక విషయాలను ఈరోజు మనం ఆశపన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఆశపన్న. నమస్తే అన్న. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు వేసినటువంటి ఓట్లు న్యాయపరమనియా, అన్యాయంగా వేసిరా, కొంతమంది ఏమంటారు అంటే ఈ ఓట్లన్నీ బోగస్ ఓట్లు వేసుకొని పలారేసుకుడి గెలిచిండు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అంటే లేదు, న్యాయానికి ఓట్లు వేసారు, పథకాలకు ఓట్లు వేసి గెలిపించారు అని కొంతమంది అంటారు. మీరు ఎలక్షన్ కౌంటింగ్ ప్లేస్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు అన్నీ తెలుస్తాయి కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ, వాతావరణం ఎలాంటి వాతావరణం, ఆ ఎలక్షన్ కౌంటింగ్లో ఎలాంటి వాతావరణం ఉంది? వెంకన్న గారు, ముందుగా ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటి, టీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రారంభం నుంచి కేవలం అధికార దుర్వినియోగంతో ప్రారంభం చేసింది. మొట్టమొదటిగా ప్రత్యక్షంగా ఇంతకుముందు ఎమ్మెల్సీ ఏ ఎమ్మెల్సీలో కూడా డబ్బులు ఇంత విచ్చలవిడిగా పంచలేదు. రోడ్లపైనే క్యూ లైన్లు నిలబెట్టుకుంటూనే ఫంక్షన్ హాల్లోనే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎలక్షన్ రేపు ఎల్లుండిన తర్వాత దావత్లు ప్రారంభించి ఒక డబ్బు మందు ఏర్లై పారే విధంగా రకరకాల ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం నుంచి ప్రారంభమైంది. ప్రత్యక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఎన్నో సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చారు, సార్ డబ్బులకు ఈ విధంగా మస్తున్నారు, డబ్బులకు ఈ విధంగా ఇచ్చేస్తున్నారు, డబ్బులకి ఇట్లా మోసం చేస్తారు సార్ అంటే వాళ్ళు డబ్బులు ఎవరికి తీసుకున్నా కానీ ఏసెట్ వాళ్ళకి వేస్తారు, ఏమన్నా గ్రాడ్యుయేట్స్ ఊర్లలో ఉంటే తిరిగిపోతులా లేకపోతే ఇంకోటా ఏందా అంతగానం ఎందుకు ఆలోచిస్తున్నారు, డబ్బులు ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు, మీరు అధైర్యపడకండి, తీసుకున్నంత మాత్రం ఓట్లు వాళ్ళకి ఇయ్యరు అని వాళ్ళు నచ్చ చెప్పుకుంటూ వచ్చారు పోలీసులు. అయినా కానీ ప్రభుత్వం తరఫున ఉండి వాళ్ళు ఆ విధంగా ఆర్గ్యూ చేస్తారని అనుకోలేదు. మీరు ఎలక్షన్ సర్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడమని అంటున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కౌంటింగ్ ప్రారంభ దశ నుంచి నేనున్న బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ బాక్సులు సుమారు 30 నుంచి 40 బ్యాలెట్ బాక్సులు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అంటే మీరు కౌంటింగ్ కాక స్టార్ట్ కాకముందుకే పగలగొట్టి ఉన్నాయి. మా దగ్గరికి తీసుకొచ్చే ఫస్ట్ లాకులు ఓపెన్ చేస్తారు కదా, షిల్ ఓపెన్ చేస్తారు కదా, వాటికి షిల్లు లేవు, వాటికి తాళాలు లేవు, పగలగొట్టినవి ఉన్నాయి. నామ మాత్రం ఇట్లా దారం చుట్టింది ఉన్నది కొన్నిటికి. అట్లా సుమారు ఒక 50-60 బాక్సుల పైన నమ్మకం ఉన్నది అని నిరసన బయటికి నిరసన తెలియజేస్తే కనీసం వాటికి బహిరంగంగా బయటికి కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేరు. నిజంగా మాకు ఒక అనుమానం వచ్చింది, 50 బ్యాలెట్ బాక్సులు పలిగి ఉన్నాయి కదా, తాళాలు లేకుండా ఉన్నటువంటి కొన్ని బాక్సులు ఉన్నాయి కదా, ఒక్కో దాంట్లో ఒకటి కొన్ని పూర్తిగా బ్యాలెట్ పేపర్లే బయట ఉన్నాయి కదా, ఓపెన్ కాకంటే ముందే వాటి మీద ఏదైతే సంతకాలు పెట్టేది పేపర్ మెత్తేస్తారో ఆ పేపర్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నది కదా అనుకొని మేము బయట నిరసన తెలియజేస్తే ఒక్క V6 ఛానల్ తప్ప ఏ ఛానల్ కూడా చూపెట్టలేరు. తర్వాత తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎలక్షనే, ఆయన ఎలక్షను వాటికి ఇంత స్పష్టంగా దొంగతనం చేస్తున్నది, టీఆర్ఎస్ మోసం చేస్తున్న విషయము ఆయనకే మోసం చేస్తున్నది బయటికి ఎందుకు చెప్పలేకపోయాడు. రెండవది, తర్వాత పోలీసులు బ్యాలెట్ పేపర్లను పట్టుకొని ఉరుకుతున్నారు. పోలీసులే బ్యాలెట్ పేపర్ తీసుకొని పోతారు, బ్యాలెట్ పేపర్ పట్టుకొని ఉరుకుతున్నారు. రూమ్ నంబర్ 3, రూమ్ నంబర్ 6, రూమ్ నంబర్ 8 బ్యాలెట్ పేపర్లు తీసుకున్నది పోలీసులు ఉరుకుతుంటే వాటిని దొరకబట్టింది తీన్మార్ మల్లన్న గ్రూపు, టీజేసి కోదండరామ్ సార్ గ్రూప్ వాళ్ళు. మరి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లోపల కనీసం ఒక్కసారైనా దాని గురించి చెప్పలేదు, మరి ఎందుకు చెప్పలేడో అర్థం కాలేదు. అటు బాక్సులు పలిగి ఉన్నాయి, దాంట్లో పబ్లిసిటీ చేయలేకపోయాడు.
ఇటు ఎలక్షన్ కౌంటింగ్ లో బాక్స్ ఫైల్ ఉన్నాయి కూడా తిమ్మరమలన్న న్యూస్ లో న్యూస్ లో చూపెట్టలేదు, కథనాలు చేయలేదు, చేయలేకపోయాడు. తర్వాత పేపర్ పట్టుకొని పోలీసు వాళ్ళు బ్యాలెట్ పేపర్ పట్టుకొని రుక్కుతుంటే కూడా దొరక పట్టింది తిమ్మరమల్ల గుప్పు టీజేస్ అయితే కూడా వాటిని కూడా బయట పబ్లిసిటీ చేయలేకపోయాడు. తర్వాత మన పల్ల రాజశేఖరరెడ్డికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టలు ఒక 500 కట్టలు కేవలం పల్ల రాజశేఖరరెడ్డి దాంట్లో డివైడ్ చేసేది ఒక్కసారి కౌంట్ అనేది రెండోసారి అవే తీసుకొచ్చి రెండోసారి కౌంటింగ్ పెట్టేశారు. అంటే ఒకసారి కౌంటింగ్ చేసిన పక్క పెట్టేస్తారు, మళ్ళీ అవే తీసుకొచ్చి మళ్ళీ కౌంటింగ్ పెట్టారు, మళ్ళీ కౌంటింగ్ పెట్టారు. ఆ కౌంటింగ్లో ఓన్లీ పల్ల రాజశేఖరరెడ్డి తీసుకొచ్చి పెట్టారు. సగం 1000 కౌంటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఇవన్నీ పల్లరాజశేఖరరెడ్డి వస్తున్నాయి, ఒక్కళ్ళైనా వేరేనా రావాలి కదా, ఇట్లెందుకు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తే ఇవన్నీ రీకౌంట్ మళ్ళీ ఒకసారి డబుల్ కౌంట్ చేపిస్తున్నారు అనేది మేము బయటికి తీసుకొచ్చి చూపెడితే కలెక్టర్ వచ్చి అందరి ముందట తప్పైంది సారీ క్షమించండి ఇవి బయటికి చెప్పకండి, కలెక్టర్ వచ్చి చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు. దాంట్లో ఒక్క మీడియాకు ఎంట్రీ కానియలేదు. తీర్మానం వల్ల అన్నటువంటి వ్యక్తి ఆడనే ఉన్నాడు. కనీసం ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఏంది పరిస్థితి, నేను ప్రశ్నించే గొంతుకను సమాజాన్ని ఉద్ధరిస్తాను అని గొప్ప చెప్పుకున్నావు కదా, మరి నీ ఎలక్షన్లు నీది నీ పర్సనల్గా నువ్వు గెలవడానికి నిలబడ్డావా లేకపోతే టీఆర్ఎస్కు స్పష్టంగా అమ్ముడు పోని నిలబడ్డావా? అదేదన్నా మన తిమ్మరమల్ల అంటాడు నాది ప్రశ్నించే గొంతు కానీ నేను ఎవరికి భయపడను, నేను ఎవరైనా ప్రశ్నిస్తా అంటాడు, అంత ఆయన కళ్ళ ముందు అంత అన్యాయం జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయా? చాలా స్పష్టంగా ఇన్ని మోసాలు జరుగుతుంటే ఆయన ఎక్కడెక్కడో యాక్టింగ్ చేసుకుంటూ తిరిగిన తప్ప కానీ ఈయన క్యూ న్యూస్లో కానీ క్యూ న్యూస్కి సంబంధించినటువంటి ఛానళ్ళు కానీ ఎక్కడైనా ఒక్క దాంట్లోనే వచ్చిందా? ఒకవేళ వచ్చినటువంటి ఆధారం ఉంటే చూపెట్టండి. బ్యాలెట్ బాక్సులు పలిగినటువంటి సమాచారం కానీ లేకపోతే అక్కడ తీసుకొని కానిస్టేబుల్ పోలీసులు పట్టుకొని పోతుంటే వాటికి సంబంధించినటువంటి పేపర్లు కానీ అవి దొరకబట్టింది తీర్మానం వలన గ్రూపే టీజేఎస్ గ్రూపులే అవి కానీ లేక మొత్తానికి మొత్తం కట్టల కట్టలు పలరాశివరెడ్డి ఒకటోసారి కాకుండా రెండోసారి లెక్క పెట్టినటువంటి పేపర్లు కానీ దొరకబడితే అక్కడినటువంటి వాళ్ళందరూ దొరకబడితే తీన్మరమల్లన్న అనే వ్యక్తి ఎందుకు చూపెట్ట గొంతుకు అయితే ఎందుకు చూపెట్టలేకపోయాడు వీటికి? తర్వాత మొత్తానికి మొత్తం ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ లోపల అందరూ ఎలిమినేట్ అయిన కొంత కొద్దికి ఒకరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు తీన్మరమల్లన్న కోదండ రామ్ సార్ ఎలిమినేట్ అయిపోయింది, అయిపోయింది పల్ల రాజశేఖరరెడ్డి ఆయన కౌంటింగ్ జరగాలి. యుద్ధం నిలబడ్డాడు చివరి దాకా నిలబడాలనా లేకపోతే యుద్ధం ప్రారంభ దశలో పట్టినట్టు కురకాలనా? యుద్ధం అయిపోయిన దాకా ఉండాలి కదా. కోదండ రామ్ సార్ వెళ్ళిపోయిన 5 నిమిషాలకే మేము గేట్ దాటలేదు, తీన్మరం వలన మా ఇంటర్ ఉరుకుతొస్తున్నాడు. అంటే భయపడి ఉరుకుతొస్తున్నాడా లేకపోతే మీకు మాకు పోటీ సార్ మీరు మేము ఒకటే కదా అని ఉరుకుతొస్తున్నాడా లేకపోతే దాంట్లో ఇంకా అంతరం ఏంటంటే వివరణ ఇవ్వాలి కదా, టీవీలలో కూడా వచ్చింది అది. 5 నిమిషాలే పోలింగ్ ప్రారంభం కాకటే ముందే తీర్మానాలను బయటకు వస్తున్నాడు అంటే అటు పిరికిపోయిన భయపడిపోయినావా లేకపోతే మీకు మాకు మేము మీరు ఒకటే కదా సార్ అసలు ఓడగొట్టాలనుకుంది కోదండరాం కదా ఆయన ఓడిపోయాడు కదా ఇక మళ్ళీ మీకు మనకు ఎందుకోసం మనం ఫ్రెండ్లీదే కదా ఇక మీరే గెలిచి తీసుకోండి అని మధ్యలో నిలిచిపెట్టి వచ్చినావా? నీకు ఒకవేళ చిత్తశుద్ధి పర్టికులర్గా ఎలక్షన్ లోపల కౌంటింగ్ 24 అవర్స్ జరుగుతున్నది, 24 అవర్స్ జరుగుతుంటే మధ్యాహ్నం 12 గంటలకు 3 గంటలకు 4 గంటలకు ఈ సమయాల్లో కరెంటు పోతుంది, కరెంటు పోతుంది. కౌంటింగ్ హాల్లలో కరెంటు పోవడం అంటే కరెంటు పోయి మళ్ళీ 5 నిమిషాలు కరెంటు రాదు. ఎందుకోసం ఇది కరెంటు ఎందుకు పోతుంది ఎవరికి అర్థమవుతలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ప్లేస్లో కరెంటు పోవడం అది ఎందుకు పోతుంది ఎవరికి తెలుస్తలేదు. మరి సార్ కరెంట్ ఎందుకు పోతున్నా సార్ అని ఎవరికైనా అడగడానికి కూడా అబ్జెక్షన్ లేదు. మరి దాంట్లో కూర్చున్నటువంటి మేము అందరం కూడా సైలెంట్గానే ఉండాలి, అప్పుడు లిమిటెడ్ పబ్లిక్ ఎవరికి కూడా లోపల రానిచ్చిన పరిస్థితి లేదు. వెంకన్న గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశ వ్యవస్థలో ఎలక్షన్లు అనేటివి ప్రజాస్వామ్యానికి మనిషి మనగడకు మనుషులకు ఇది ఒక నిదర్శనలాగా నిలబడేటటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్ లోపలనే ఇంత దుర్వినియోగానికి పాల్పడితే ఒక ఎమ్మెల్సీ వల్ల వచ్చేది లేకుండా పోయేది లేకుండా అది మాకు చూసినందుకు మాకు ఎట్లా అనిపించింది అంటే జీవితం లోపల ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజల ఈ యొక్క సిస్టమ్ పైన మాకు ఒక విరక్తి చెందింది. అంటే ఇప్పుడు నిరుద్యోగులు వేసిన ఓట్లు వాళ్ళు న్యాయానికి వేసిన ఓట్లు వాస్తవానికి ఏంకన్నా జరిగినటువంటి వాస్తవం చెప్పుకుంటే కోదండ రామ్ సార్కు సెకండ్ ప్రయారిటీ ఓట్లు పడితోటి విజయం అవుతాడని మేమందరం కూడా ఇచ్చేసినాం. 19వ తేదీ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు
ఏజెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కోదండరాం సార్ కంగ్రెట్స్ అని చెప్తున్నారు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చారు సార్, మీరు గెలుస్తున్నారు సార్ అని చెప్పారు. అది సంతోషంగానే భావిస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి 39,000 ఓట్లు పోలైతే, బీజేపీకి సంబంధించిన పోలైతే దాంట్లో 19,000 ఓట్లు సెకండ్ ప్రాధాన్యత ఓట్లు పల్ల టీఆర్ఎస్ కేసీఆర్ అంట. అది సాధ్యమేనా? 29,000 పోలైతే కాంగ్రెస్ వాళ్ళు పోలైతే దాంట్లో పాటు 18,000 కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ అంట. ఇప్పుడు నిజంగా ప్రజలు గ్రహించాలే, బీజేపీలు ఒకటో ప్రాధాన్యత చేసి ఇంకెవరికి ఓటేయలేదు సార్, ఎక్కువ మట్టుకు కొంతమందికే ఓటేసారు. అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఒక 10-20% మధ్యలో ఓట్లేసారు, మిగతా అంతా కూడా ఎవరికి వేయకుండా రిజెక్ట్ చేసి ఒకటేసి వదిలిపెట్టారు. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏమిటంటే రాత్రికి రాత్రే రెండో ప్రాధాన్యత పల్ల రాజశేఖరరెడ్డి, రెండో ప్రాధాన్యత పల్ల రాజశేఖరరెడ్డి స్వేచ్ఛలతోటి రాత్రి రాత్రికి దిద్దుకున్నారు. వాళ్ళే దిద్దుకున్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోరు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సెకండ్ ప్రాధాన్యత వాళ్ళు వేయలేరు కదా, అది ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో పట్ట రెండు అనేసి వేసుకున్నారు, రెండు అనేసి వేసుకున్నారు. దాంట్లో పట్ట మెజారిటీగా తీర్మర్మాలన్నకి వేసారు టీఆర్ఎస్ వాళ్ళే. తీర్మర్మాలన్నకి వేయడానికి గల కారణం ఏంటంటే తీర్మర్మాలన్న సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ దిగిన పోయింది అనుకో, సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటి కోదండరాము ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకోసం వెళ్తాడంటే తీన్మార్మాలన్నకి వేసినటువంటి 70,000 ఓట్లల్లా 60,000 ఓట్లు మినిమం 60-70% ఓట్లు కోదండరాం సార్కి వేసారు. వాళ్ళ పక్క చాలా నిజాయితీతోటి వేసారు వాళ్ళు. సెకండ్ ప్రాధాన్యత మొత్తం కూడా కోదండరాంకి వేసారు అని అంటే సెకండ్ స్థాయికి కోదండరాంకు తీసుకురాకూడదు, సెకండ్కు తీన్మార్కే ఉంచాలి. తీన్మార్కే ఉంటే ఏమవుతుందంటే అప్పుడు కోదండరాంకి వేసినటువంటి వాళ్ళు సగం నాకు వేసారు, సగం వాళ్ళకి వేసారు, సగం ఇంకోళ్ళకి వేసారు, ఇవన్నీ కూడా చెల్ల నోట్లు అవుతాయి. అప్పుడు పల్లరాశివరెడ్డి విజయం ఉంటుంది అని వాళ్ళు ఎన్ని రకాలుగా ఎత్తుగడలేసి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏ విధంగా నాకు బలముంది కదా, నేను చేసిందే నడుస్తుంది కదా అనుకునేటటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం 3 రోజులు నిజంగా నా జీవితంలో తెలంగాణ ఉద్యమంలో పట్ల ఒక భయంకరమైన ఉద్యమంలో పట్ల మూమెంట్లో చాలా భయంకరమైన సంఘటనలు చూసినాం. కానీ ఆ 3 రోజులు నా జీవితంలో చీకటి రాత్రులు. అక్కడ చూసినటువంటి మా మిత్రులందరూ కూడా ఇసొంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఈ సమాజంలో బతికి వేస్తున్నా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అయితే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం డిపాజిట్ రాగానే ఆ ఎలక్షన్ల ముందు వాతావరణం కనపడుతుంది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మేరతో గెలుస్తుంది. దీని వెనక మీ యొక్క ఇంతకుముందు చెప్పినాం కన్నా రాత్రికి రాత్రికి బాక్సులు ఎత్తుకపోయారు వాళ్ళు. రాత్రికి రాత్రికి వాళ్ళు కౌంట్లన్నీ కూడా స్కెచ్ పెన్లతో వేసేసుకున్నారు. సెకండ్ ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా బీజేపీలు యొక్క పొరపాటు ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత బీజేపీకి వేసి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు వెళ్ళారు, ఎవరికి కూడా వెళ్ళారు. ఆ పేపర్లు అక్కడనే దొరికినాయి కాబట్టి దాంట్లో పాటు స్కెచ్ పెన్ తోటి పేపర్లన్నీ చెక్ చేస్తున్నామని టక టక వాళ్ళు 3 జాగల 2-2-2-2 వేసుకుంటే వెళ్ళిపోయారు. అవి ఏమైనాయంటే సుమారు 18,000 ఓట్లు ఆయనకి యాడైన కాంగ్రెస్ సుమారు ఏంటంటే కూడా ఒక 15,000 ఓట్లు యాడైన ఆయనకు. ఈ ఓట్లతోటి ఆయన గెలువు సులువు అయిపోయింది. అంతకంటే ముందు 17,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నాడు, బయటికి తీసుకొచ్చిండు. అది బయటికి తీసుకొచ్చిండు బాగానే ఉంది. కానీ ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాత్రము తీర్మాన్మలన్న పాత్ర మాత్రం టీఆర్ఎస్కు శిఖండి పాత్ర పోషించండి. నీకు చాలా స్పష్టంగా 50 బాక్సులు పలిగినాయనంటే ఓడిపోతామని తెలుసు, నువ్వెందుకు ప్రశ్నించలేకపోయినావు. తర్వాత బ్యాలెట్ పేపర్లు పట్టుకొని కానిస్టేబుల్ ఉరుకుతున్నారంటే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నటువంటి పిల్లలు మీ పిల్లలే కదా, మీ పిల్లలు టీ కోదండరాం సార్ పిల్లలే కదా, మరి వాళ్ళు పట్టుకున్న తర్వాత నీవు క్యూనిస్లో పట్టు ఎందుకు దాన్ని ఇచ్చేయలేకపోయినావు. తర్వాత నీకు కోదండరాం సార్ ఒకనొక సందర్భంలో పట్టు అన్నాడు, ఇంత దుర్వినియోగం చేస్తున్నారు, ఇంత మోసం చేస్తున్నారు, ఇట్లా ఇన్ని సందర్భాలు ఇట్లా చేస్తున్నారు కదా, మనము ఇద్దరం కలిసి దీన్ని ఎలక్షన్కు మనం కౌంటింగ్కు బైకట్ చేద్దాం తా వెళ్ళిపోదాం పా అంటే ఈ చేతితో ఇంటున్నాడు, ఈ చేతితో వెళ్ళిపోతున్నాడు. ఇది ఇంత అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలని చూసి కోన సార్ మనం ఈ ఎలక్షన్ని బైకాట్ చేద్దామని తీర్మానంతో కోన సార్ అన్నాడు. అంటే విని విన్నట్టు వెళ్ళిపోయాను కానీ కనీసం ఒక మాట పట్టించుకోలేదు అని అంటే నువ్వు అది అయిపోయిన తర్వాత చివరికి మొత్తం కూడా యుద్ధం చేసేవాడే నువ్వు కొట్లాడటోనివే
ప్రజా సమస్యల గురించి ఏడకైనాసరి యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పిన మరి చివరి వరకు ఉండాలి కదా, నీ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండాలి కదా. అంటే యుద్ధం లోపల మధ్యలో పడిన పారిపోయిస్తావా? ఎందుకు పారిపోయొచ్చినావు నువ్వు? నువ్వు పెద్ద తీసి మార్కుని మాటలు కోటలు దాటినాయి. కేసీఆర్ కూడా మాటలు కోటలు దాటినాయి, నీ కూడా మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ నీవు కనీసం ఒక 5 నిమిషాలైనా కౌంటింగ్లు ఎందుకు ఉండలేకపోయినావు నువ్వు? కోదండరామ్ సార్ బయటకు వచ్చిన తోటి నువ్వు కూడా కౌంటింగ్ ఎంటనే ఎందుకు గుర్తొచ్చినావు అని అంటే నువ్వు మనకు మనకు పోటీ ఎందుకన్నా, లేకపోతే వాళ్ళతో భయపడి పారిపోయొచ్చినావు నువ్వు మధ్యలోకి. ఒక రౌండ్ అయిపోతే 4 గంటలు ఆపుతుర్రు. ఒక రౌండ్ తర్వాత 4 గంటలు ఆపుతుర్రు. ఎందుకోసము ఈ దాంట్లో పట్ట ఇగో మనం పల్లరాశిరెడ్డికి పడలేవు కదా, టకట 4 గంటల దాకా ఏ దాంట్లో పేపర్లు చెక్ చేసుకుంటూ రాసుకుంటా, పేపర్లు చెక్ చేసుకుంటూ రాకు. ఒక్కడన్నా కనీసం టీఆర్ఎస్కి మాత్రం లోపల తిరగడానికి 20 మంది ఏజెంట్లు ఉంటారు, మిగతా పార్టీలకు మాత్రం ఒక్కొక్కడు ఒక్కడే ఉంటాడు. ఎందుకు మిగతా పార్టీలు ఎందుకు పెట్టలేదు? వీళ్ళన్నీ రిజెక్ట్ అయినాయి, ఫామ్లను రిజెక్ట్ చేశారు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా, కలెక్టరు అక్కడ చాలా స్పష్టంగా అమ్ముడుపోయిండు. ఏం చేసిండు? వీళ్ళన్నీ రిజెక్ట్ అయితే వీళ్ళు అప్లికేషన్ పెడితే కూడా పనికిరావు. ఓన్లీ ఏమిటి పనికి వస్తే? కౌంటింగ్ హాల్లో మాత్రమే, కౌంటింగ్ లోపల బయటికి మాత్రమే పనికి వస్తాయి తప్ప. కానీ ఈ యొక్క ఏదైతే ఎలక్షన్ సెంటర్ దాని లోపల మొత్తం లోపల ఎక్కడైతే బాక్సులు ఉంటున్నాయో దాంట్లో స్ట్రాంగ్ రూమ్ సైడ్ మాత్రం ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు 20 మంది ఏజెంట్లు దాంట్లో ఉండేది. ఒకవేళ కోదండరామ్ సార్ సెకండ్ ప్లేస్కి వస్తే తీర్మానమాలన్న ఓట్లు పల్ల రాజశ్వరరెడ్డి కోదండరామ్ సార్కి కౌంట్ చేయవలసి వస్తుంది. తీర్మానమాలన్న కేసినటువంటి సెకండ్ ప్రాధాన్యత ఒత్తు మొత్తం కూడా కోదండరామ్కి పడ్డాయి. అంటే కోదండరామ్ సింపుల్గా గెలిచిపోతాడు. కోదండరామ్ సార్ గెలిస్తే మళ్ళీ మనం ఇంత చేసినా వేస్ట్ అవుతుంది అని అంటే ఈ యొక్క కాంగ్రెస్కి బీజేపీకి వచ్చినటువంటి ఏమైనా ఓట్లు ఉంటే కోదండరామ్ సార్ సెకండ్ ప్రాధాన్యత రాకంటే ముందే తీర్మానమాలన్నకు సెకండ్ ప్లేస్లో ఉంచాలి అంటే తీర్మానమాలన్న కూడా ఓట్లు వేయించారడ టీఆర్ఎస్ వాళ్ళు ఆ స్కెచ్ పెన్ తోటి దిద్దరు అని అంటే కోదండరామ్ సార్ సెకండ్ ప్లేస్కు రానివ్వకుండా శత విధాలు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా చేసారు. ఒకవేళ సెకండ్ ప్లేస్కి వస్తే తీర్మానం వల్లన్నవి కూడా మనం మళ్ళీ స్కెచ్ పెన్ తోటి దిద్దితే అసలు ఫ్రాడ్ చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మోసం చేయలేము కాబట్టి ఈడ తీర్మానం వల్లన్నకే ఓట్లు పెంచితే అసలు కిరికిరే ఉండదు అనుకుని ప్లాన్ చేశారు. దీంట్లో ప్రతి అంశం తీర్మానం వల్లన్నకు తెలుసు, మోసం జరిగిందని సమాజానికి తెలుసు, తీన్మారు మల్లన్నకు తెలుసు. తీన్మారు మల్లన్నటువంటి ఒకవేళ ఇవన్నీ విషయాలు ఎక్కడో మూలకు జరిగినటువంటి సమాజంలో ఎవరు ఏ తెలియనటువంటి విషయాలన్నీ బయట పెడుతున్నటువంటి వ్యక్తి, ఈరోజు ఆయన ముందు కళ్ళ ముందు జరిగినటువంటి ఇంత ద్రోహము చెప్పలేకపోయినా అంటే ఆయన ఏం చేసినట్లు. ఇది ఎలక్షన్ కౌంటింగ్ ప్లేస్లో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. ప్రభుత్వం తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్ని రకాలుగా అక్రమాలు చేయాలో అన్ని రకాలుగా అక్రమాలు చేసి తన అభ్యర్థిని గెలిపించుకుంది. తీర్మానమాలన్న యుద్ధం మిగిలే ఉంది, ఇంకా యుద్ధం ప్రకటిస్తూనే ఉంటానని ప్రతిరోజు నీ టీవీ ఛానల్లో చెప్తావు. నీ కళ్ళ ముందు ఇన్ని ఎలక్షన్ కౌంటింగ్ ప్లేస్లో ఇన్ని అక్రమాలు జరిగినా నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు? నీ ఛానల్లో ఇంత కూడా ఎందుకు ప్రసారం చేయలేకపోయినావు? తెలంగాణ మిత్రులారా, మీరే ఆలోచించుకోండి. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అన్యాయానికి ఓటు చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది తెలంగాణ ప్రజలు మీరే ఆలోచించుకోండి. వచ్చే అసలు ఆయన మిత్రుల కళ్ళు తెరిచి నిజాయితీగా ఓటేసి ప్రశ్నించే గొంతునే గెలిపించండి.